అందరికి నమస్కారం. ఇది మే 9 తారీఖు మరి నడి వేసవి. ఇక్కడ పక్క పొంటి, ఇక్కడ ఇది చూడండి, ఇది ఏ చెట్టు, రేగు చెట్టు. మామూలుగా రేగు పండ్లు మనకు జనవరిలో వస్తుంటాయి, మామూలు డిసెంబరు జనవరి మనకు వస్తుంటాయి. కానీ నీళ్ళ తడి ఉండడం వల్ల ఇప్పుడు కూడా రేగి చూడండి, రేగు పిందెలు ఉన్నాయి, రేగు పూత ఉంది. అంటే నీళ్ళ తడి ఉంటే ఈ ఏ కాలంలోనైనా మామూలుగా ఇవి కాసడానికి అవకాశం ఉంటుంది. ఇవి చాలా ఆరోగ్యానికి ఎంతో మంచివి కూడా. ఈ రేగు పండ్లు ఎలాంటి కలుషిత అంటే ఎలాంటి మందులు వేయకుండా పండించే పంట. మామూలుగా ఈ ఇప్పుడు రియల్ ఎస్టేట్ తర్వాత వేరే మొత్తం వ్యవసాయ పొలాల కోసం ఈ చెట్లను మొత్తం నరికేయడం ఇవి లేకుండా చేయడం జరుగుతుంది. మరి వీటిని కూడా కాపాడుకోవాలి. వీటికి మరి నీళ్ళ తడి ఇస్తే ఈ ఏ కాలంలోనైనా మనకు మరి రేగు పండ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ వెంచర్స్ రియల్ ఎస్టేట్ తర్వాత మొత్తం ఈ చెట్లను ఇలాంటి చెట్లను అన్నీ కొట్టేయకుండా మరి మనం కాపాడుకోవాలి. ఇప్పటికే భూ ఉష్ణోగ్రత పెరిగింది, ఇప్పటికే 46-47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మరి ఈ ఉష్ణోగ్రతలను తగ్గించాలన్న తర్వాత అనేక వ్యాధులకు ప్రజలు గురి అవుతున్నారు. మరి మంచి ఆహారం సరిగా దొరకక మరి పర్యావరణానికి మేలు చేసే మరి మంచి రక మంచి పండ్లు అవన్నీ కూడా మరి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయినాయి. మరి కొన్ని ఇవి రేగు పండు అనేది చాలా మంచిది కాబట్టి ఈ ఆహార పదార్థంగా ఇది అందరికీ మంచి ఆరోగ్యాన్ని మరి ఇస్తుంది. కాబట్టి ఈ రేగు పండ్లను ఈ రేగు చెట్లను కూడా మరి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ మరి కొట్టేయకుండా మామూలుగా తిని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేస్తే ఇవి రేగు పండ్లు మళ్ళీ రేగు చెట్టుగా పెరిగి మనకు కాయల్ని పండ్లను ఇస్తుంది. ఓకే.